భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సుదీర్ఘకాలం బీసీసీఐ తరపున వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ స్వయంకృత అపరాధంతో ఆ హోదా నుండి అతడు తప్పించబడ్డాడు. అనుచిత వ్యాఖ్యలతో పాటు అనవసర వివాదాల్లో తలదూర్చే మంజ్రేకర్ గత ఏడాది ప్రపంచ కప్ సందర్భంగా రవీంద్ర జడేజాపై నోరు జారాడు. ఆ తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్య డే నైట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా హర్ష భోగ్లేతో వాగ్వాదానికి దిగాడు. ఫలితంగా బీసీసీఐ అతన్ని వ్యాఖ్యాత హోదా నుంచి తప్పించింది. తాజాగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో మంజ్రేకర్ బీసీసీఐకి మెయిల్ ద్వారా ఒక అర్జీ లేఖను రాశాడు. మంజ్రేకర్ రాసిన లేఖ సారాంశం ఏంటంటే, అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ పట్ల నేనెప్పుడు విధేయుడిగానే ఉంటాను. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నన్ను తిరిగి వ్యాఖ్యాతగా నియమించాలని విన్నవించుకుంటున్నాను. గతంలో నేను చేసిన తప్పులకు నేను క్షమాపణలు కూడా తెలిపాను. ఇకపై అలాంటి పొరపాట్లను పునరావృతం చెయ్యను. బీసీసీఐ విధించిన నియమాలను ఉల్లంఘించనని, అందుకు లోపాద పనిచేస్తానని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను. నా అభ్యర్థనకు మీరంతా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు అని రాశాడు. బీసీసీఐకు అందిన ఈ లేఖను టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక బహిర్గతం చేసింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ, మంజ్రేకర్ పునర్నియామకంపై గంగూలీ జైశారదే తుది నిర్ణయమని తెలిపారు. ఇంతటి గుణపాఠం తర్వాత ఇకనైనా మంజ్రేకర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మంజ్రేకర్ వ్యవహారంలో గంగూలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.